वेलकम टू 99 टीवी मुंदुगा बुलेटिन लो अपडेट्स चूद्दाम। తిరుమలలో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ ఇంకా లభించలేదు। సిసి ఫుటేజ్ల ఆధారంగా ఓ మహిళ కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు పోలీసులు। అయితే మహిళ నెల్లూరు లేదా కడపకు వెళ్ళినట్టుగా భావిస్తున్నారు। దీంతో నెల్లూరు కడపలో ప్రత్యేక బృందాలుగా బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు। కాగా తిరుపతి దామినుడికి చెందిన ఓ మహిళ తిరుమలలో తినుబండారాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నది। ఈ క్రమంలో తన 5 ఏళ్ల కుమారుడు గోవర్ధన్ రాయల్ను తిరుమలలోని అఖిలన్న వద్ద కూర్చోబెట్టి వస్తువులను అమ్మడానికి వెళ్ళింది। అయితే తిరిగి వచ్చి చూడగా అతను అక్కడ కనిపించలేదు। దీంతో పరిసర వెతికిన ఆమె బాలుడు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది। బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు। సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా బాలుని ఓ మహిళ బస్సులో తిరుపతి తీసుకెళ్ళినట్లుగా గుర్తించారు। తిరుమలలో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ ఇంకా లభించలేదు। సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఓ మహిళ కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు పోలీసులు। అయితే మహిళ నెల్లూరు లేదా కడపకు వెళ్ళినట్టుగా భావిస్తున్నారు। దీంతో నెల్లూరు కడపలో ప్రత్యేక బృందాలుగా బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు। కాగా తిరుపతి దామినుడికి చెందిన ఓ మహిళ తిరుమలలో తినుబండారాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నది। ఈ క్రమంలో తన 5 ఏళ్ల కుమారుడు గోవర్ధన్ రాయల్ని తిరుమలలోని అఖిలన్న వద్ద కూర్చోబెట్టి వస్తువులను అమ్మడానికి వెళ్ళింది। అయితే తిరిగి వచ్చి చూడగా అతను అక్కడ కనిపించలేదు। దీంతో పరిసరాల్లో వెతికిన ఆమె బాలుడు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది। బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు। సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా బాలుని ఓ మహిళ బస్సులో తిరుపతి తీసుకెళ్ళినట్లుగా గుర్తించారు। దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు ఫోన్ ఇన్ లో। చెప్పండి ఉమాశంకర్। సాయిలత నిన్న తిరుమలలో కిడ్నాప్ కి గురైనటువంటి గోవర్ధన్ రాయల్ ఆచూకీ ఇంకా లభించలేదు। పోలీస్ బృందాలు అయితే మాత్రం తీవ్రంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు। అయితే నిన్న ఏదైతే తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ఈ ఒక మహిళ బాబును తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు పోలీసులు ఏదైతే తీసుకున్నాడు దాని ప్రకారంగా కూడా ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు। అయితే మహిళ చేతిలో పోలీస్ ఒక ఫోన్ కూడా ఉంది। ఆ ఫోన్ ఏదైతే నెట్వర్క్ ఆధారంగా కూడా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది। అదే కాకుండా మహిళ ఫోటో కూడా నీట్ గా ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి అంటే ఆధార్ లింక్ కు సంబంధించి కూడా కొన్ని ఏదైతే ఆచూకీ కనుగొనడానికి ప్రయత్నాలు అయితే పోలీసులు ప్రారంభించారు। అయితే అక్కడ రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మేరకు ఆ మహిళ కడపకు గాని లేకపోతే నెల్లూరుకు గాని వెళ్ళుంటుందనేటువంటి సందేహాన్ని అయితే పోలీసులు ఇస్తున్నారు। దాని ప్రకారమే దాదాపు 3 పోలీసు బృందాలుగా విడిపోయి ఈ యొక్క ఏదైతే నెల్లూరుకి కడపకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। ఎట్టి పరిస్థితుల్లో బాబుని తల్లిదండ్రులకి అప్పచెప్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా అటు తల్లిదండ్రులు మాత్రం కన్నీరు మునులుగా వినిపిస్తున్నారు। దాదాపు 2 రోజులు కావస్తోంది బాబు ఆచూకీ ఇంతవరకు కనుగొనలేదు। ముఖ్యంగా
ఏదైతే ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో బాబు ఏదైతే ఆ మహిళా కిడ్నాపర్ తీసుకెళ్ళింది అదైతే ఆ బాబు తల్లి ఎవరైతే ఉన్నారు దాదాపు 1 గంట ప్రాంతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఒక టైం గ్యాప్ కావడంతోనే ఆ మహిళ అక్కడి నుంచి జారుకునేందుకు వీలుగా మారిందని చెప్పుకొని పోలీసులు చెప్తున్నారు ఈ ఈ కోణంలోనే తిరుమల నుంచి ఆ మహిళ ఎక్కడికి వెళ్ళిందనే దానిపైన కూడా సీసీ ఫుటేజ్ మొత్తం కూడా సేకరించాము తిరుపతికి చేరుకోగానే బస్ స్టాండ్ నుంచి గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్ళింది ఆలయం నుంచి కూడా శ్రీనివాసం ఏదైతే విష్ణు నివాసం కాంప్లెక్స్ కు వెళ్ళింది అక్కడి నుంచి కూడా రైల్వే స్టేషన్ కు వెళ్ళినట్టయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా చెప్తున్నారు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందన్న దానిపైన కూడా పోలీసులు కూపీలు లాగుతున్నారు దీనిపైన కూడా అన్ని బృందాలు కూడా శ్రమిస్తున్నాయి దాదాపు ఇవాళ కానీ రేపు కానీ ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు అయితే బాబు పరిస్థితి ఎలా ఉందో అనే దానిపైన కూడా ఏదైతే బాబు తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో కూడా తిరుమలలో ఏదైతే ఇద్దరు బాబులు కూడా ఇదే తరహాలో కిడ్నాప్ కి గురైనప్పటికీ కూడా మహారాష్ట్రలో ఈ కేసును ఛేదించినటువంటి పోలీసులు ప్రస్తుతం ఈ ఒక్క బాలుడు ఆచూకీ కూడా ఖచ్చితంగా కనుగొంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు సాయంత్రం రైట్ థ్యాంక్ యూ మశంకర్.